వృషభ రాశి వారికి లాభంలో ఉన్నటువంటి గురు సంచారం తద్వారా విశేషమైనటువంటి ధనయోగం అట్లాగే లాభాలు అన్నిటను కూడా అనుకూలత బాగా పెరుగుతూ ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. గతంలో ఏదైతే మీకు దశమంలో గురు సంచారం అనేది ఉన్నదో తద్వారా ఉద్యోగంలో ఎటువంటి ఇబ్బందులు అయితే పడ్డారో అటువంటి వాటి నుండి కూడా కొంత ఉపశమనాన్ని పొందడం, సమస్యల నుండి కొంత బయటికి రావడం అనేది బాగా ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మంచి రోజులు రాబోతూ ఉన్నాయి. అట్లాగే దశమ భాగ్యాల్లో ఉన్నటువంటి శని సంచారం, భాగ్యంలో ఉన్న మకరంలో శని సంచారం వల్ల పెద్దగా అనుకూలత లేకపోయినప్పటికీ దశమల్లో ఉన్నటువంటి శని సంచారం వల్ల కొంత రాజకీయ చిక్కులు పెరుగుతూ ఉండటం, ఉద్యోగంలో సమస్యలు పెరగటం, అయినప్పటికీ ధన నష్టమైనా కొంత ఖర్చు ఎక్కువైనప్పటికీ కూడా స్థాన మార్పులు జరుగుతూ ఉండటం, బదిలీలు జరగటం, ఆఖరికి ఎంతో కొంత మంచి అధికార యోగం రావడం అనేది బాగా ఉంటూ ఉంటుంది. అంటే సులభంగా రాకుండా బాగా కష్టపెట్టి కష్టపడి కృషించిన తర్వాత అదృష్టం కలిసి రావడం అనేది బాగా జరుగుతూ ఉంటుంది ఈ యొక్క శని సంచారం వల్ల. అట్లాగే ఇక్కడ గేయంలో ఉన్నటువంటి రాహు సంచారం, షష్ఠంలో ఉన్నటువంటి కేతు సంచారం చూసినట్లయితే కనుక బాగా ఖర్చులు పెరిగిపోతూ ఉండడం, ముఖ్యంగా వ్యయంలో రాహు వల్ల కష్టాలు సమస్యలు పెరుగుతూ ఉండడం, కుటుంబ సంబంధిత సమస్యలు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. షష్ఠంలో ఉన్నటువంటి కేతు సంచారం వల్ల ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా కొంత సాఫీగా బయటపడగలగటం, శత్రుబాధల నుండి కొంత విముక్తి కలగటం, తోబుట్టువులు అట్లాగే ఉద్యోగంలో ఉన్నటువంటి తోటివారు వీళ్ళందరి ద్వారా ఏవైతే సమస్యలు ఉన్నాయో అటువంటి సమస్యలకు ఒక మంచి పరిష్కారం లభించడం, ఆ శత్రువులందరూ మిత్రత్వ భావంతో ప్రవర్తిస్తూ ఉండడం అనేది బాగా జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే ఈ సంవత్సరం అంతాను కూడా వీరికి గోచారం రెండు గ్రహాలు బాగానే అనుకూలిస్తూ ఉండడం చేత, గురుబలం బాగా ఉండడం చేత ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా అవన్నిటి నుండి కూడా బాగా కోలుకుని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం మీరు బాగా చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ యొక్క రాహు సంచారం అడుగు వ్యయంలో సంచరిస్తూ ఉండడం చేత కొంత సమస్యలు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి దరిద్ర బాధలు, ఖర్చులు పెరిగిపోవడం, ఊహించినటువంటి మార్పులు, మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది. విద్యార్థులకి ముఖ్యంగా గురుబలం బలంగా ఉండడం చేత చదువులో బాగా రాణింపు అనేది వస్తూ ఉంటుంది. విదేశీ ప్రయాణాల్లో ఎవరైతే ఉంటూ ఉంటారో వారికి పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. గృహంలో శుభకార్యాలు కూడా జరిగే యోగం ఉందండి. ముఖ్యంగా వివాహ ప్రయత్నాలు, ఇట్లాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉంటూ ఉన్నాయో అవన్నీ కూడా సిద్ధించడం ఈ సంవత్సరం చాలా శుభవార్తలు వినడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఆరోగ్యపరంగా తీసుకున్నట్లయితే మటుకు స్వల్పకాలిక సమస్యలు వస్తూ ఉంటాయి. స్థిరాస్తి కొనుగోలు, కోర్టు వ్యవహారాలు విషయాల్లో కూడా కొంత స్లోగా అయినప్పటికీ కూడా మంచి పరిష్కార మార్గాలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. రైతులకి ఈ సంవత్సరం కొంత మిశ్రమ వాతావరణం గోచరిస్తోంది. కానీ శని సంచారం కొంత అనుకూలంగా ఉండటం, గురు సంచారం అనుకూలంగా ఉండటం చేత ఆశించినటువంటి లాభం రాకపోయినప్పటికీ నష్టాలు మటుకు లేకుండా మంచి సుఖజీవనంతో ముందుకు వెళ్ళేటటువంటి అవసరాలు తీరుతూ ఉంటాయి. అటువంటి అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి, మంచి లాభాలు వస్తూ ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే ఇక్కడ రాహు సంచారానికి సంబంధించి వీరు కొంత శాంతులు చేర్చుకోవాల్సి ఉంటుంది. అట్లాగే దీన్ని జన్మజాతకానికి సమన్వయం చేసుకుని తద్వారా ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అని తెలుసుకోగలరు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.